గద్వాల నియోజకవర్గంలో కేటిదొడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా 51 మంది మహిళలకు కళ్యాణ లక్ష్మి మొత్తం చెక్కుల పంపిణీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా నేడు గౌరవ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజల కష్టాలు తెలిసిన పెద్దన్న వలె వారికి పెళ్లికి ఖర్చులకు ఫస్ట్ 50,000 తర్వాత 75,000 రూపాయలు ప్రస్తుతం 116 రూపాయలు అందజేయడం పెళ్లికి కానుకగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు పేదింటి మహిళలకు అండగా నిలిచి ఆదుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మనోరమ్మ, జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, సర్పంచ్ పావని, రైతు బంధు సమితి అధ్యక్షుడు హనుమంతు తదితరులు పాల్గొన్నారు. కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు మనకి గుర్తుండేగా రైతు వేదికలు అంటే ఎవరున్నా యూనియన్స్ ఉంటాయి అని ఒక రైతులకు మాత్రం ఎటువంటిది ఏమి ఉండదు. మన రైతు వేదికల దగ్గర రైతులు ఒక కూర్చొని మాట్లాడుకుని రైతు వేదికలు మళ్ళీ ఇన్ని రకాలుగా ఈరోజు కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా తాగునీళ్ళు ఇంటింటికి. గతంలో తాగునీళ్ళ సమస్య ఎంత తీవ్రంగా ఉండదు, నీళ్లు లేక మనం బాయిల పోతాం, మనం బట్టలు ఉత్తుకునే బాయిల పోతాం. అంటే ఈ మండలంలో స్థలం అంటే కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు కానీ గద్వాలు నడుస్తున్నాయి. ఒకటి రెండు ఒక సంవత్సరంలో ఇక్కడనే వచ్చి మన పిల్లలకి మంచి గురుకుల పాఠశాలలు, ఇప్పుడు మొన్ననే మన పిల్లలు చదువుకునే గురుకుల పాఠశాల సీట్లు వస్తే ఎక్కడో వస్తున్నాయి. మొన్నటికి మన ఇక్కడ ఉంటే స్థానికంగా ఉన్న వాళ్ళకే ఎక్కువ శాతం ఇవ్వడని ప్రభుత్వం కూడా మన పిల్లలు మన మండలంలో చదువుకునే విధంగా కూడా ఈసారి ఏర్పాటు చేయబడడం జరిగింది. ఇన్ని రకాలుగా ప్రభుత్వం మీకు అండగా నిలబడింది. ఈరోజు గతంలో దండిగానే పరిస్థితికి వెళ్ళి ఈరోజు ఒక భూమి ఉంటే మన ఒక అంటే ఒక అధికారి వాడు 10 ఎకరాలు కొనాలంటే 100 ఏళ్ళు ఉన్న ఒక 60 ఏళ్ళు సర్వీస్ ఉన్నా 10 ఎకరాలు కొనలేడు. ఇప్పుడు చాలా మటుకు భూములు ఉన్న వాళ్ళ మేము ఉన్నాం మనం. ఆ భూములు మనకు విలువ పెరిగినాయి. ఈరోజు మంచి ధరలు వచ్చినాయి. ఇది ఒక ధైర్యం వచ్చింది. మనం అప్పు చేసిన 1 ఎకరాంటే మన అప్పు పోతుంది అని ఒక ధైర్యం కలిగించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇన్ని రంగాలుగా అభివృద్ధి చేస్తూ మనకు అండగా నిలబడింది. ఎందుకంటే ప్రతిసారి వచ్చిన పల్లె గట్టి ఎత్తిపోతల పథకం ఇంకా రాలేదని ఉంది. అది కూడా ఈ నెలలో పనులే టెండర్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. 1-2 నెలల్లో పనులు కూడా స్టార్ట్ అయిన ఒక పూర్తి నమ్మకం మనం.